ఉదాహరణకి y is equal to ax square plus bx plus c. ఈ సమీకరణంలో మామూలుగా ఎప్పుడు ఫంక్షన్ అంటే ప్రమేయం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎప్పుడు కాదు అంటే దీని లిమిట్స్ డిపెండ్స్ అపాన్ దీని ఈ వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దెన్ జీరో అయినప్పుడు అప్పుడు ఫంక్షన్ మామూలుగా ఇలా ఉంటుంది. అదే ఏ లెస్ దెన్ జీరో ఉన్నప్పుడు దాని గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇందులో మామూలుగా టూ పార్ట్స్ ఉన్నాయి కదా. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క మూలాలు లెస్ దెన్ జీరో అయినప్పుడు, లెస్ దెన్ జీరో మీన్స్ నెగిటివ్ వాల్యూస్, దీనికి రెండు మూలాలు వస్తాయి. అందులో రెండు లెస్ దెన్ జీరో అంటే నెగిటివ్, రెండు నెగిటివ్ ఉన్నప్పుడు మామూలుగా ఈ రేఖకి లెస్ దెన్ జీరో అంటే ఇలా వస్తుంది. అంటే దీనిలో ఉన్న ఈ ఫంక్షన్కి ఈ రెండు మూలాల మధ్య వాల్యూ నెగిటివ్లో వస్తుంది. దీని తరువాత వచ్చే వాల్యూస్కి అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ రెండు వాల్యూస్ కాకుండా ఈ మధ్య కాకుండా మిగిలిన ఈ రెండు చివరల వచ్చేవన్నీ ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ బిట్వీన్ ఈ రెండింటి మధ్యలో మాత్రం ఫంక్షన్ ఎగ్జిస్ట్ కాదు, ఎందుకంటే ఇది నెగిటివ్. ఎప్పుడైనా ఫంక్షన్ పాజిటివ్లో ఉంటుంది, నెగిటివ్లో ఉండదు. దీనికి ఇప్పుడు ఇందులో ఇప్పుడు దీని యొక్క లిమిట్స్ అంటే ఎక్కడి వరకు దీని పరిమితి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆల్ఫా అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి గ్రేటర్ దెన్ జీరో. అదే వై ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ అనే సమీకరణాన్ని తీసుకుంటే ఇది ప్రమేయం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాని యొక్క ప్రమేయం ఎగ్జిస్ట్ అవుతుంది అనేది నేర్చుకుందాం. ప్రమేయం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీనిలో ఇప్పుడు దీనిని ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ సిక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ జీరో. ఇందులో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ త్రీ, మైనస్ టూ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ చి ఎక్స్ మైనస్ త్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ జీరో. ఇందులో ఎక్స్ మైనస్ త్రీ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. అంటే వీటి యొక్క ఈ సమీకరణం యొక్క మూలాలు 3, 2 ఈ రెండు వాల్యూలు కాకుండా, ఎందుకంటే ఈ రెండు వాల్యూలు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ జీరో అవుతుంది. కాబట్టి ఈ రెండు వాల్యూలు కాకుండా ఈ రెండు వాల్యూల తర్వాత ముందు వెనక ఉండే వాల్యూస్ని ఈ సమీకరణము ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం. దీన్ని ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 3 యూనియన్ 2 టు ఇన్ఫినిటీ ఓపెన్, దీన్ని ఓపెన్ బ్రాకెట్ అని దీనిని క్లోజ్డ్ బ్రాకెట్ అని పిలుస్తారు. ఓపెన్ బ్రాకెట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 2 ఇందులో ఓపెన్ బ్రాకెట్ అంటే ఈ 3, 2 వాల్యూస్ కాకుండా మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకుంటారు. అదే క్లోజ్డ్ బ్రాకెట్, ఎగ్జాంపుల్ 3, 2 ఈ క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఈ 3 and 2 ఈ రెండు వాల్యూను మరియు ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ను అంటే ఈ 3 వాల్యూ 2 వాల్యూ ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నింటినీ తీసుకుంటారు.